నెక్స్ట్ రైట్. అనకాపల్లి జిల్లా చౌడవరంలో వీరంగం సీఎం రమేష్ గారిది పెద్ద వివాదం అయినట్లుంది. అక్కడ అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి సీఎం రమేష్ గారు అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ అధికారులపైన వివాదానికి వెళ్ళారు అనేటువంటిది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్గా ఉంది. అక్కడ ఎవరైతే ఉదయం 11:30 నుంచి చోడవరంలోని బుజ్జిబాబు ట్రేడర్స్ టైల్స్ కార్యాలయంలో జిఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారంట 11:30 నుంచి చోడవరంలో. దానికి అక్కడికి సీఎం రమేష్ గారు దాదాపు 100 మంది కార్యకర్తల పైన అక్కడికి వెళ్ళటం, అక్కడ ఎందుకు మీరు రైడ్స్ చేస్తున్నారని అడగటం, ఆ సందర్భంగా అక్కడ వివాదం తలెత్తటం, అక్కడ మొత్తానికి అధికారుల పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. ట్రేడర్స్ జిఎస్టీ వివాదం అది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అంటే నాకు తెలిసి అంటే జిఎస్టీ అధికారులు కావాలని ఏమైనా టార్గెట్ చేశారన్నటువంటి కోపంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారా, లేక అక్కడ తను ఈ వివాదం ఏంటనేది ఇంకొంచెం మరికొంత స్పష్టత రావాల్సినటువంటి అంశం ఉంది. ఆ విజువల్స్ ఉన్నాయి, ఆ బ్రేకింగ్స్ కూడా ఉన్నట్లున్నాయి, ఒకసారి వాటిని తీసుకోండి. శ్రీనివాసం తీసుకున్నామని మురళి ఇంకా రాలేదండి సార్. ఓకే, ఏదో రాజకీయంగా ఇప్పుడు బాగుంటాయి స్పైసీగా. జనరల్గా సీఎం రమేష్ ప్రచారం స్టార్ట్ చేశాడు, కాస్త దూకుడు. మరి ఇప్పుడు అక్కడ కొంత స్పీడ్గా వెళితేనే ప్రజల్లో ఒకటి రిజిస్టర్ అవుతుంది. కొంచెము ఆ వివాదం జరగటం అన్నది అది ఒక రకంగా ఆయనకు ప్లస్సే, ఎందుకంటే కొంత ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉండేటువంటి పొలిటీషియన్స్ని కోరుకుంటారు. ఆ నేపథ్యంలో అక్కడ ఆ రకంగా ఆయన స్పీడ్గా వెళ్ళినట్టున్నారు. ఒకసారి విజువల్స్ ఓకే తొందరగా తీసుకోండి. నెక్స్ట్ వైసీపీకి మురళి వచ్చారా? నెక్స్ట్ దీనికి వెళ్దాం సార్. ఈ లోపల పర్లేదు ఏంటో, అది మొత్తానికి వివాదం అయితే బాగా జరిగింది, వీడియోలు అయితే వస్తూ ఉన్నాయి. జిఎస్టీ అధికారులని మరి ఈయన అడ్డుకోవడం అంశం అనేది మొత్తానికి ఫైల్స్ కూడా పెట్టి వెళ్తూ ఉన్నట్లున్నారు. అంటే అది సడన్గా అంటే మరి ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏమన్నా దానికి సంబంధించిన ఏమన్నా వాళ్ళ అధికారులు ఏమన్నా జిఎస్టీ సంబంధించిన ఓకే, అక్కడ షాప్ వాళ్ళకి మద్దతుగా ఆ ట్రేడర్స్ వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. దాంతో అక్కడ ఉన్నటువంటి పార్టీస్ వాళ్ళు అన్నీ కూడా సీఎం రమేష్ గారికి మద్దతుగా నిలబడినాయి. వ్యాపారస్తులు అందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. దాంతో ఒక కొంత స్పీడ్ అయినట్లుంది వివాదం.